టీవీ చూసినా ఫోన్ చూసినా ఎక్కడ చూసినా మీరే కనిపిస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అది మంచిగా ఉంది. ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. అది నా ఇల్వ కాదు, ఆ సార్ది పవన్ కళ్యాణ్ సార్ గారిది. ఆ సార్దే ఆ ఇల్వ, ఆ పెద్దతనం ఆ సార్ది. నేను అందులో ఏదో ముక్క పాట పాడిన ఉండే కానీ నాకంత పెగ్గతనం కాదు. అది నా కిన్నెర పాట పాడినంటే వాళ్ళు చెప్పిన ఒక నేను మీయసావు పాట పాడితే ఆ పాట మీద ఆ కిన్నెర ఆంచిపిచ్చి ఆయనను ఒకటి షేపిచ్చిండ్రు. అంతే కానీ నాదైతే కాదా కళ ఆ భగవంతుడు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉన్నారు. మీ చుట్టాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ అబ్బాయి కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, మీ బంధువుల నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎలాంటి ఫోన్స్ వస్తున్నాయి? చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నువ్వు మంచి తానికి పోయినావు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చినప్పుడు వచ్చింది పేరు, ఇప్పుడు వచ్చింది పేరు. చాలా గొప్ప పేరు ఇది. ఇంకా చాలా మంచి ఎన్నో టీవీలలో పిలుస్తున్నారు అంటే చాలా గొప్ప. ఆయన చాలా చాలా పెద్ద సారు పవన్ కళ్యాణ్ సార్ అని చాలా గొప్ప. ఓకే మొగలయ్య గారు, మీరు సినిమాలు చూస్తారా? నేను చూడను. సినిమాలు సినిమాలు అసలు చూడరా? అంటే జానపద పాటలు పాడతారు. నేను సినిమా చూడను, డాన్స్ చేసేది చూడను. సినిమాలు చూడరు? సినిమాలు చూడను, డాన్స్ చేస్తే చూడను. ఓ తాగుబోతుల దగ్గరికి పోను, తాగేటోళ్ళ ఇంటికి రానియా, కళ్ళు సారా బీరు తాగితే రానియా, వాళ్ళను బీడి తాగిన వాళ్ళ రానియా. నా పరిస్థితి నన్ను నా గుణమే వేరు. దేవుడు భగవంతుడు అన్నట్టు నాకు కావాలి రొట్టెలు ఇంత బువ్వ, నాకు ఇంత కూర తెచ్చుకొని తినిపంత. నాకంతే నా పిల్లలు, నేను నాకు 9 మంది కుటుంబం పిల్లలు. సత్యాన సూర్య భర్తను బతికిచ్చేది చూసిన సినిమా అంటే రామాయణము భారతము ఒక మంచి ఏదన్నా గమనికమైన కానీ ఇటువంటి సినిమా నేను చూడను మేడం. నాకు నాకు చూడను, నాకు తెలియదు, అర్థం కాదు అసలు. అయితే మొగలయ్య గారు, మీకు సినిమా అంటే అర్థం కాదన్నారు కదా, అప్పుడు మీ రోజుల్లో నాటకాలు వేసేవాళ్ళు కదా, స్టేజ్ నాటకాలు డ్రామాలు వేసేవాళ్ళు కదా, అవన్నీ చూసేవాళ్ళ? నేను అప్పుడు నేను ఎంతో పొద్దుగాల పోయి బొడ్రాయి కాడ కూర్చొని తోల్బొప్పలాట, రామాయణము, యక్షగానాలు, అల్లిరానాట పాటలు పాడుతుంటే పోయి ముంగల కూర్చొని చూసేది నేను. చాలా గొప్ప కళలు అవి. అప్పుడు ఆ సినిమాలు లేవు, ఈ టీవీలు లేవు, ఈ బుర్రకథలు కానీ మద్యాన్లు కానీ ఆటలు కానీ భాగవతం కానీ అవి చాలా గొప్ప కళలు అవి. అప్పుడు ఇవి అన్నీ తెర మీద బొమ్మలు వచ్చినాయి. ఇప్పుడు కానీ అప్పటి బొమ్మలు చాలా ఉండరు. విద్వాసులు చాలా కవిగట్టి పాడి సినిమాలు తీసేటోళ్ళు ఉండరు చాలా కవి. నాకు ఎందుకో అర్థం కాదు ఆ సినిమాలు చూస్తే. నాకు సినిమా చూస్తే అర్థం కాదు. అది కొట్టుకుంటారు కదా మధ్య మధ్యనే కొట్టుకుంటారు కదా, అది ఏందో ఇంకా కాడబడిపోతుంది నాకు తెలియదు. అంతే అర్థం కాదు. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు పేరు విన్నారా? ఎన్టీఆర్ సార్, ఎన్టీఆర్ గారు సినిమాలు చూసారే? బ్రహ్మంగారి బ్రహ్మంగారి వేసిన ఆట చూసిన ఆయనది, ఎన్టీ రామారావుది, ఎన్టీ రామారావు సినిమా బ్రహ్మంగారు చూసినప్పుడు, రామాయణం చూసిన బ్రహ్మంగారి ఆట చూసిన ఆయన. ఆయన చాలా చాలా పెద్ద ఆయన. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు. ఓకే, ఎన్టీ రామారావు గారు తర్వాత ఏఎన్ఆర్ గారు తెలుసా? నాగేశ్వరరావు గారు. నేను చూడలే, నేను నాగేశ్వరరావుని చూడలే, సినిమా చూడలే, ఆయన చూడలే కూడా. నేను పవన్ కళ్యాణ్ సార్నే చూడలే, పవన్ కళ్యాణ్ సార్ని ఇంతవరకు చూడలే, మొన్న చూసిన. నాకు నేను చూడలే అనగా మా పిల్లలు పవన్ కళ్యాణ్ సార్ సినిమా వచ్చిందంటే వాళ్ళు టీవీ కట్టుకొని కూర్చొని చూస్తారు. అది ఏందిరా అట్ట చూస్తున్నారు ఊకే అని అంటే పోలీసు డ్రెస్ ఉంటే దునుక్కు సారు చాలా చాలా చేస్తారు. గబ్బర్ సింగ్, అంటే సార్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ సినిమా అని అంటారు కదా, ఆ సినిమాలు చూస్తారు కానీ నాకు అర్థం కాదు. అది ఏందో ఏమో నాకు తెలియదు, నాకు అర్థం కాదు అసలు. నాకు ఒక ఏదైనా కథ చెప్తారు చూడు, ఆ కథలు అర్థమవుతాయి నాకు. కథలు అర్థమవుతాయి, సినిమా అయితే మీరు చూడండి. నేను నాకు అర్థం కాదు మేడం. ఓకే, అయితే మొగలయ్య గారు, భీమ్లా నాయక్ అనే సినిమా గురించి ఫస్ట్ టైటిల్ సాంగ్ బయటకు వచ్చినప్పుడు మీరు పాడారే ఫస్ట్ లిరిక్తో పాటు లాస్ట్లో సుభాష్ భీమ్లా నాయక్ అంటారు కదా, మా అందరినీ బాగా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు, బాగా నచ్చింది మాకు. ఒక్కసారి మరొకసారి మాకు ఒక్కసారి పాడతారా? ఈ మాట లాస్ట్కి వచ్చింది, ఆడగాదు ఈడగాదు అన్నప్పుడు ఇల్లు కాదన్నప్పుడు ఆ బిమ్మమేవుడి చెట్ట నేను పడితే
బిమ్మ చౌడు చెట్టు బిమ్మమేవుడి చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నారు. గుట్టల కాడ పాడ ఊల బండ కాడ బొమ్మ మేవుడు చెట్టు కింద పుట్టిండమ్మ పూలి పిల్ల. ఇది స్టోరీ, ఇది సార్తో బాడి చూపించిన ఈ స్టోరీకు వాళ్ళు వాళ్ళు మారుపేర్లు పెట్టి సారళ్ళు చదువుకున్న హెడ్మాస్టర్లు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. రెండు రోజుల్లో తయారు చేసిండ్రు దాని పాట చేసి ఈ పాట దీనికి పొందియాలి మొగలయ్య నీ కళకు. దీన్ని పొందించుకోవాలంటే వాళ్ళు పాట నత్తి పోతే పాట పాడకపోతే ఆడగాదు ఈడగాదు అమీరుల్ల ఇల్లు కాదు. మళ్ళీ వాళ్ళ పేరు వాళ్ళ తాత పేరు ముత్తాతల పేరు చెప్పిన కదా అదే పాట. మళ్ళీ ఇంటి పేరు గ్రాళ్ళు తండ్రి పేరు బందియ సాబు తల్లి పేరు వాస బీవి తాత పేరు కాజిం సాబు ముత్తువ తాత మాదర్ సాబు. పుట్టిండమ్మ పులి పిల్ల ఎల్మల్లి అని పుట్టిండమ్మ పులి పిల్ల శబా అన్నప్పుడు ఆయన మొద్దు మీదకి వెళ్ళి పులి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన కాళ్ళకెళ్ళి దిగుతున్నాడు అంతే. నేను అంత దర్శనం అంత గొప్ప వచ్చిందంటే నాకు చాలా గౌరవం వచ్చింది. ఆయన ఆయన టచ్గా పుట్టేటప్పుడు పాటనే రెండు ముక్కలు పాడిపించున్నాను. అది గొప్పతనం అంటే అన్ననే వచ్చింది కాదు. షబాస్ భీమల నాయక అన్నప్పుడే వచ్చిండు ఆయన. నాకు చాలా కథ విలువ వచ్చింది అమ్మ, సంతోషం, చాలా గొప్పతనం. ఆయన మరీ మరీ దండాలు పెట్టాలి. ఆయన కలచడం కూడా నాకు చాలా గౌరవం. కానీ నేను చూడలే ఆయన వచ్చినప్పుడు. నేను ఆయన అనుకోలేదు సార్ అనుకోలేదు. నేను పెయింట్ వేసుకొని మంచిగా నీట్గా ఉండి మంచిగా వస్తారు కదా అనుకున్నా. సార్ తెల్లగా ఉండడు, మంచిగా ఉండడు, పర్వాలేదు. కానీ సింపుల్ అడ్డగుడ్డ కట్టుకొని వచ్చిండు మేడం, సింపుల్గా వచ్చిండు. నేను తెలియదు నాకు సార్ అని దగ్గర వచ్చి ఆడ కారు దిగదాడు దగ్గర వచ్చి నమస్కారం మొగలయ్య గారు అన్నాడు. సార్ అంటే నేను అడ నిలబడ్డా. నేను అంటే వాళ్ళకే నమస్తే అని అట్లా నిలబడ్డా గారు. నేను సార్ అని నాకు గుర్తు అడ్డగుడ్డ కట్టుకుంటాడా సార్ ఎట్లా ఉండడా అని నేను అనుకున్నాను. నాకు తెలియదు మేడం, నిజం తెలియదు. డ్రెస్సులు వస్తారు చాలా, ఏదో పంజాబ్ డ్రెస్ ఉంటుందో మంచి బూట్ మంచిగా సూట్ వేసుకొని బూట్లు వేసుకొని ఉంటాడు కదా చాలా పెద్దగా ఉంటాడు పెద్దోళ్ళు కదా అని నేను అనుకున్నా. అయితే అంత పెద్ద ఆయన సింపుల్గా వచ్చిండు అమ్మ. అయితే నమస్కారం మొగలయ్య గారు అంటే అట్టెళ్ళిలో పడ్డాడు. నేను దగ్గర పోతలేను. అక్కడ చూసేటాళ్ళ కల గన్ అక్కడ పిఎస్ఆర్ ఉన్నాడు కదా పెద్ద సార్ అన్నట్టు అన్నాడు. అబ్బా ఉరికింగ్ నమస్కారం చేతులు పట్టుకుని నమస్కారం సార్ నా తమ్ముడు చూసి నేను గుర్తుపట్టలేకపోయినాం సార్ నీ అన్నాడు. ఇంక చేతులు ఇచ్చండి చేతులు కలుపుకున్నాం. నమస్తే మొగలయ్య మంచిగా బాగుంటారా? బాగుంటుంది. నువ్వు ఈ కిన్నెర అంచనవయ్యా, ఇది ఏం ధరవా అంచనవయ్యా, ఆంచగలుగుతావా? ఆంచుతా సార్ అన్న ఇంతే అన్నయ్య ఇరా అన్నాడు. ఇట్లా అన్నాడు, ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా అంటే ఆయన ఇంకనే పోయినా. మీ కిన్నెర ఆయన వాయించారంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అంటే ఇంకా పోయినా అడిగి పోయినా అడుగుంది వచ్చేట్టు అడిగి పోయేటాలే కల ఆగి పగతే మామూలు సినిమా నడుస్తలేదు వాడ చిన్న పా లెక్క కాదు. జీపులు కాలిపో కాలు పెడుతున్నారు, ఆటోలు అవుతున్నాయి, చాలా వేల మంది గుడిసెలు గుడిసెలు పెద్ద పెద్ద ఇండ్లు కడుతున్నారు ఆడ. అన్నీ ఏంటివో పెద్ద మరమాతలై బస్సులు కార్లు అంత గొప్ప పెద్ద ఆయన అమ్మ సార్, చాలా పెద్ద ఆయన. నేను అనుకోలే అట్లన్నా, నిజంగా అనుకోలేను నేను చెప్తున్నా. కానీ నేను సినిమా తీస్తానంటే సినిమా పాటలు పాడతాడేమో సారానికి అంతే అనుకున్నాను నాకు. నా దృష్టిలో ఆడిపోయినాక ఆ సారంతా చుట్టాల నా ఇంటికెళ్ళన్ని రోమాలు ఇప్పుకపోయినాయి. చాలా పిక్కలు గిక్కలు ఇట్లా వణుకుతున్నాయి. అంత అంత పెద్ద సారు దగ్గర కలిసిన అనుకున్న చాలా సంతోషం సంతోషమవుతుంది. సంతోషమైంది పోయిండు ఆ అరగ మీద కూర్చున్నాడు. కూర్చోండి అన్న మొగలయ్యారు దగ్గర పోయి కూర్చున్నాయిగా ఇద్దరం చప్పన కూర్చున్నాం. అక్కడ అక్కడ డైరెక్టర్ సార్ గారు కూర్చున్నారు. ఆయన మగ్గిల కొట్టిండు చూడు, డ్యాన్స్ చేసిండు అన్లా సారు. జరా సారు పేరు ఏమో తమ్మన్ సార్, తమ్మన్ సార్ చాలా చాలా డ్యాన్స్ చేస్తాడా సారు చాలా పెద్ద ఆయన. ఆయన చాలా హాట్ కొట్టి
ఇద్దరు కిన్నెలు రాస్తుంటే నేను ఒక గుట్టలే గట్టిండ్రు అక్కడ. ఇక సార్ అక్కడికి వచ్చినాడు, పాప పొట్ట దిగిన పొట్ట ఇట్లా మొగలయ్య గారు నీ కిన్నెర పట్టుకోవచ్చునా అన్నాడు. సార్ నీకే ఇస్తున్న సార్ అని దగ్గర పోయి ఇచ్చిన తీసుకున్నాడు. ఇట్లా లాగిండు, ఇట్లా పట్టుకున్నాడు. ఇట్లా పట్టుకున్నాక సార్ అట్లా కాదు సార్ అని ఇట్లా పట్టుకోనా ఇట్లా పట్టుకోనా ఇట్లా పట్టుకొని చూపించిన ఈ 12 మెట్లు సార్ ఎట్లా అంటే మీ జీకెట్లు వస్తా అంటే బుర్రకాయలు సార్ ఇవి అనగారు అన్నీ చెప్పినాయి. చెత్త ఇట్లా పట్టుకున్నాక కూర్చున్నా. కూర్చున్నాక ఆయన పట్టుకునేదాడే ఉరుకొస్తూనే ఉండరు అక్కడికి వెళ్ళి. ఫోటోలలో టీవీలలో అందరూ వస్తున్నారు. నేనుండి ఇట్లా ఆయన సార్ ఇట్లా అన్నాడు చిన్న ఎత్తి నేను చూస్తూనే ఉండే సార్ దగ్గర ఇట్లా అన్నాడు. ఇంకా ఫోటోలు కొట్టినే కొట్టి టకో 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 అందరు టీవీలు ఉండేట్లు అన్ని ఫోటోలు కొట్టినాయి. ఇక ఫోటోలు కొట్టినాక మాట్లాడినాం, టీవీలు కొట్టినాక మాట్లాడినాక అయిపోయినాక ఇంకా లేచండి మీదకి లేచి ఇళ్ళవాడి ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తున్నాడు. ఇట్లా చూస్తుంటే అందరూ మళ్ళీ ఇంకా ముంగలకి అందరు తిరుక్కుంటే దెబ్బ 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 అందరూ టీవీలు ఉన్నట్లు గుంజుతున్నారు. టీవీలు గుంజుతూ ఇటువంటివి తీసుకొని గుంజుతుంటే ఇక మొగలయ్య గారు ఇది వాంచగలుగుతావా అన్న వాంచు సార్ తీసుకుంటా ఆయన చేతి కొంటే తీసుకున్నాం అన్న. ఆయన లేచి ఇళ్ళవాడి పట్టుకొని ఉన్నాడు కదా ఆయన తీసుకొని నేను ఒక పాట పాడినా. అప్పుడు ఏం పాట పాడినా పుట్టిండమ్మ పులి పిల్ల డ్యాగాలే కమియ శవాస్ అన్న. అప్పుడే ఇంక చాలా అన్నాడు ఇంకా నగ్గండి కక్క నగి శవాస్ ఇట్లా అన్నాడు ఇంకా అంటే శవాస్ అన్నాడు కాతం నగిండి ఇట్లా అన్నాడు. ఇట్లా అనుకున్నప్పుడే ఇంక నేను పక్క జరిగినా చాలా ఇంకా ఇంక పోతున్నాడు. ఇంకా ఆయన ఇంకా నేను పోయినా అబ్బాయికి బస్సు కాడుకున్నాం. బస్సు ఇల్లు లేకుంటుంది అందులో పోతాడు కదా సార్ బస్సు తెల్లగుంది. ఆ బస్సు కాడుకున్నాక మొగలయ్య గారు కలుస్తా మొగలయ్య గారు కలుస్తా అన్నాడు. ఇంకా ఎక్కాడు ఎక్కదాడు నాకు కారు తయారుగుందాడ మొగలయ్య గారు ఇంకా మీ బ్యాగ్ తీసుకోండి అన్న. కారు పెట్టిండ్రు ఎక్కడంటే ఓడలు కొందండి అన్న. ఓడల కాడి తీసుకొని పోయిండు తానం చేసినాం అన్నం తినిపించారు. బండి పెట్టిండ్రు ఎప్పుడు చెన్నైకి చెన్నై అనుకోకుండా ఇంకేది పెట్టించారు. అంతవరకు ఇంకా ఆడ అందులో బస్సులో షీట్ మీద పెట్టిచ్చారు నాకు పండుకొనికే ఇచ్చారు. మంచిగా బస్సు పండుకునే బస్సు ఒక పోలీసుని ఒక గన్మెన్ నా ఎంబడి వచ్చిండు. ఆ సారు తోలిచ్చిండు ఆయన. పోయినాం తెల్లటాలకు పోయినాం మధ్యాహ్నం ఆడిపోయినాం. ఆడిపోయి చూస్తే ఈడ ఇట్లా ఉందంటే ఈడి కంటే ఆడ ఇంకా చాలా మరమాత పెద్ద అడవిల చెన్నై అవతల ఒక 70 కిలోమీటర్లు ఉంది మేడం. 70 కిలోమీటర్ల దూరాన ఒక అడవిల ఒక ఇల్లు కట్టిండ్రు రేకుల ఇల్లు. అది చిన్నగానే కొట్టింది లోపల. ఏ 10 ఎకరాలు ఉన్నట్టు ఎక్కడెక్కడదో అది పెద్దది అడవి. ఆ ఇంటి అవతల అడవి చెట్టు అండ మట్టం చేసారు. ఇంట్లో పోతే ఈగలు గారి సత్తాయి మొదలు ఎట్ట సినిమా తీస్తారు ఇల్లు అని నేను అనుకున్నా. అందులో పోతే పొగ దొరుకుతుంది ఆ అడవి మొత్తం పొగ చూరి మొత్తం గాలి పైపులు పెట్టిండ్రు మొత్తం గాలి కొట్టడానికి లోపటంగా. చాలా పెద్ద కార్యం మేడం అది చెప్పతే ఒడిసేది కాదు. అది మామూలు మాటలు కావాలి చాలా పెద్ద లెక్క అది. మనం అంత పెద్ద లెక్కలు నేను చూడలే నేను అనగా కూడా వినలే. సార్ దగ్గరే నేను మొన్ననే చూసిన అది. నేను అన్నాడు కూర్చోబెట్టారు దాని ఇంకా అది అడుగు నన్ను తొలతనే నాది పాట తొలతనే నాది ఆడగాదు ఈడగాదు అమీరుల్ల మేడగాదు అన్నప్పుడే ఆ అయితేనే ఉంది. కానీ ఒక్కటి ఈనుంటే ఇల్లు పొడుగు అంత పొడుగు ఉంది పెద్దది ఏందో ఇట్లా వస్తుంది దగ్గర ఇట్లని ఇట్లని ఇట్లా వాడుతుంది నా ఫోటో గుంజుకుంటుంది మళ్ళీ పోతుంది ఇంకకి అది అది అట్లా పోతుందా. ఒకటేమో రైలు పట్టాలు ఉన్నట్టుండయి రైలు పట్టాలు లేక పెద్దది ఒక 20 మంది బట్టి లేపినా లేస్తే లేదు అది ఏందో ఏమో అది అది తెచ్చారు అది తెచ్చి ఆడబెట్టారు. ఇంకా తిరుగుతుంది ఇంకా మొత్తం ఇంకా తిరిగి ఇంకా ఎంతో ఇంత ఇస్తున్నాం నోరు దాపుకొని కూర్చున్నది నాది అది ఇంకా అది గుంజింది మేడం. ఇంకా పాట పాడుతూనే ఉన్నా షవాస్ పాట వాడి నేను ఊకున్నానంటే ఇట్లా అన్నప్పుడు ఇంకా నాది డైరెక్టర్ సార్ లేడా ఆయన ఏమంటూ కదా ఆయన పాటలు పాడే సార్ తమన్ సార్ తమన్ సార్ ఇంకా అది కొడుతున్నాడు చూడు ఇంకా వేస్తున్నాడు అంటే అట్లా ఉండడు సార్ వేసి డాన్స్ చేస్తుంటే ఊగుతుంటే ఇట్లా నా దిక్కు చూస్తున్నాడు ఇట్లా అంటున్నాడు ఇట్లా అంటున్నాడు ఎయ్ ఇంకా చూసుకో వస్తుంది ఇక డాన్స్ మోగులు మోగుతుంది. ఇంకా ఇంటర్వ్యూలు అయింది అన్నారు ఒక 2 గంటలు చేసి అన్న ఇంకా అవతల ఒక పెద్ద టేజ్ ఉంది టేజ్ కాడి మీద
ఇంతమంది ఆడదింటారా అని నేను అనుకున్నాను. వేల గిన్నెలు, వేల మంది, ఇలా గిన్నెల చేపలు మార్చి పెట్టిండు, చేపలు ఇంతలా ముక్కలు చేసి పెట్టిండు, పెరుగు పాలు ఏమన్నాము. ఒక పూట భోజనం పెట్టలేము మనం. చాలా నువ్వేమనుకో కానీ అంత గొప్ప, చాలా నాకు సంతోషం. భోజనలే కడుపు నింతనే ఉంది నాకు. ఆ మందినంతా చూస్తే కడుపు నింతుంది. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Macharaju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.